జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్నంలో ఏప్రిల్ ఫూల్ వద్దు ఏప్రిల్ కూల్ ముద్దు అనే నినాదంతో విజడమ్ స్కూల్కు చెందిన 7వ తరగతి విద్యార్థిని జాతీయ చెస్ క్రీడాకారిణి శాన్వి ఏప్రిల్ 1వ రోజున మొక్కలను అందరికీ పంచుతూ అందరి దృష్టిని ఆకర్షించడం జరిగింది. శాన్వి గత 3 సంవత్సరాలుగా తన సోదరుడు అనిరుద్ సహాయంతో ఈ మొక్కలను పంచే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేసుకుని పర్యావరణానికి ఎంతో తోడ్పడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణమాచారి ఈ కార్యక్రమానికి విచ్చేసి శాన్వి పట్టుదలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం అధ్యక్షులు నర్సయ్య శ్రీనివాస్ నరసింహాచారి రఘువీర్ సత్యం మహేష్ తదితరులు పాల్గొన్నారు. చెట్లను పంచుతున్నాను, నీరనిచ్చ చెట్లను, పూల కొమ్మలను, పండ్ల కొమ్మలను అందరూ సరిగ్గా పెంచాలి. వాటిని ఎప్పుడు నీళ్లు పోస్తూ మంచిగా పెంచాలి. జాతీయ క్రీడాకారిణి శాన్వి మెట్టిపల్లి పట్టణంలో అందరికీ చెట్లను పంచుతూ ఆశ్చర్యపరుస్తుంది. వాస్తవంగా అమ్మాయి జాతీయ క్రీడాకారిణిగా ఎదగడం మెట్టిపల్లి ప్రాంతానికి మంచి అవకాశం. ఈ యొక్క కార్యక్రమం పట్ల ఇంత మంచి భావన ఉండి ఈ అమ్మాయి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా చెప్పిందంటే వాస్తవంగా సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం అమ్మాయిని. రామగిరి శాన్వి జాతీయ క్రీడాకారిణిలో మొదటి స్థానంలో రావాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పిల్లలిద్దరూ కూడా చెట్టు నాటే కార్యక్రమంని ఏప్రిల్ మొదటి రోజున చేపట్టారు. ఎందుకంటే అందరూ కూడా ఏప్రిల్ ఫస్ట్ రోజున ఏప్రిల్ ఫూల్గా ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఉంటే మా పిల్లలు మాత్రం అందరికీ చెట్టు పంచుతూ ఏప్రిల్ ఫూల్ వద్దు ఏప్రిల్ ఫూల్ అంటూ అందరికి ఉచితంగా చెట్లను పంచడం జరుగుతుంది. అట్లాగే పెద్దగా ఏపుగా పెరిగే చెట్లని అలాగే పూలనిచ్చేటువంటి మొక్కలను పండ్లనిచ్చేటువంటి చెట్లను పందిరి మొక్కలను ఇలా రకరకాలైనటువంటి వాటి అనేక చెట్లను ఉచితంగానే పంపిణీ చేయడం జరుగుతుంది. మేము ఇలా పంపిణీ చేస్తుండడం వల్ల భూమి అంతా కూడా మొత్తం గ్రీనరీగా మారి హరితవర్ణంతో ఉండి భూతాపం తగ్గి కొంతవరకు కూల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది.